హనుమాన్ సినిమా. ప్రస్తుతం ఫ్యాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమా క్రియేట్ చేస్తున్న రికార్డులు అన్నీ ఇన్ని కాదు. చిన్న సినిమా అంటూ చాలామందే కామెంట్స్ చేశారు, కానీ ఆ చిన్న సినిమా క్రియేట్ చేస్తున్న రికార్డులు చూసి పెద్ద పెద్ద సినిమాలు కూడా వణికిపోతున్నాయి. రిలీజ్ అయిన 19 రోజుల తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. విదేశాల్లో అయితే బడా బడా హీరోల రికార్డులను కూడా బద్దలు కొడుతుంది. యూకేలో బాహుబలి రికార్డును కూడా బ్రేక్ చేసింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు హనుమాన్ సినిమా 92 ఏళ్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎవరు క్రియేట్ చేయని రికార్డును క్రియేట్ చేసింది. ఇది మాత్రం చాలా స్పెషల్ అనే చెప్పాలి. హనుమాన్ సినిమా రిలీజ్ సమయంలో థియేటర్ల విషయంలో ఎంత రత్త జరిగిందో అందరికీ తెలిసిందే. హనుమాన్ సినిమా వాయిదా వేసుకోవాలి అంటూ చాలామందే చెప్పారు, కానీ ప్రశాంత్ వర్మ, నిరంజన్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు. అనుకున్నట్లుగానే జనవరి 12న రిలీజ్ చేశారు. స్టార్టింగ్లో థియేటర్ల తక్కువ సంఖ్యలో దక్కినా కూడా మౌత్ టాక్ వల్ల క్రమంగా థియేటర్ల సంఖ్య పెరుగుతూ పోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమానే కనిపిస్తోంది. ఓవర్సీస్లో ఈ మూవీ రికార్డులో ఊచకోత కొనసాగుతూనే ఉంది. యూకేలో ఏకంగా బాహుబలి రికార్డును బద్దలు కొట్టింది. 312,000 పౌండ్ల కలెక్షన్స్ రాబట్టి బాహుబలి సినిమా కలెక్షన్స్ను దాటేసింది. అలాగే స్టార్ హీరోల 5 చిత్రాలను వెనక్కి నెట్టి హనుమాన్ చిత్రం ఈ ప్లేస్కి చేరుకుంది. ఇక ఇండియాలో కూడా హనుమాన్ కలెక్షన్స్ సునామీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 275 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అవురా అనిపించింది. ఈ ఫీట్ సాధించడానికి హనుమాన్కు కేవలం 19 రోజులే పట్టడంపై చాలామంది ముక్కును వెలుసుకుంటున్నారు. నిజానికి చిన్న సినిమా ట్యాగ్తో వచ్చిన హనుమాన్ ఇప్పుడు 300 కోట్ల కలెక్షన్స్ మీద గురిపెట్టడం చూస్తుంటే ఇది ప్రశాంత్ వర్మ మ్యాజిక్ అనే చెప్పాలి. కథలో విషయం ఉంటే, కంటెంట్ మీద పట్టుంటే, విజువల్స్తో వండర్స్ క్రియేట్ చేయగలిగితే అభిమానులు నిరాజనాలు పడతారని ప్రశాంత్ వర్మ చేసి చూపించాడు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ టాలీవుడ్లో క్రియేట్ చేసిన రికార్డు చాలా స్పెషల్ అని చెప్పాలి. ఈ 92 ఏళ్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎవరు క్రియేట్ చేయని రికార్డును హనుమాన్ క్రియేట్ చేసింది. అదేంటంటే, సంక్రాంతికి బరిలో దిగి 275 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీగా చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు టాలీవుడ్లో సంక్రాంతి స్పెషల్గా వచ్చిన ఏ సినిమా కూడా ఇన్ని కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఆ ఫీట్ని హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ సాధించాడు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ నుంచి రాబోతున్న జై హనుమాన్ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. జై హనుమాన్ హనుమాన్కి మించి ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. హనుమంతుడిగా, రాముడిగా స్టార్ హీరోలు కనిపిస్తారని చెప్పారు. రాముడిగా మహేష్ బాబును చూపించాలని తనకి ఉందని ప్రశాంత్ వర్మ చెప్పాడు. హనుమంతుడిగా చిరంజీవి గారు చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ప్రశాంత్ వర్మ హింటిచ్చాడు. ఇంకా అదిరా వంటి సూపర్ హీరోల చిత్రాలతో కూడా ప్రశాంత్ వర్మ అలరించనున్నాడు. ఇదే క్రియేటివిటీ, కాన్ఫిడెన్స్ ఉంటే ప్రశాంత్ వర్మ ఏదో ఒక రోజు హాలీవుడ్ కూడా పోటీ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి హనుమాన్ చిత్రం సాధించిన ఈ రికార్డుపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలన్నీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి.